మందిర్ గ్రూప్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమమే కళామందిర్ ఫౌండేషన్. 2010లో స్థాపించిన నాటి నుంచి కళామందిర్ ఫౌండేషన్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకించి పబ్లిక్ హెల్త్, చైల్డ్ ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్ ఇంకా అనేక ఇతర సంబంధిత రంగాలలో సేవలని అందిస్తోంది. అలాగే పేద పిల్లలకు ఉచిత విద్య, స్కాలర్షిప్లను స్పాన్సర్ చేస్తోంది. సమాజ అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తున్న కళామందిర్ ఫౌండేషన్ జూలై 7న తన వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రధాన్ కన్వెన్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, మంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ బంగల్పూడి అనిత ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులకు మెరిట్స్ స్కాలర్షిప్లను అందజేశారు. స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లల చేత ఫ్యాషన్ నిర్వహించారు. చేనేత కార్మికులు ఆఫ్రేస్ హోమ్స్ కు విరాళాన్ని అందించారు. అంతేకాక సేవారత్న అవార్డుతో అన్సంగ్ హీరోస్ ని సత్కరించారు. వాటికి